ఉత్తరాదిన వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీ, యూపీ, హర్యానాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. నజాఫ్గఢ్ ప్రధాన రహదారిపై వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. ఇకటి గురుగ్రామ్ను కూడా భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. సోహ్నా రోడ్డులో డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి. వాహనాలు మునిగిపోయాయి. ఇటు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈశాన్య రాజస్థాన్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్లో సర్క్యులేషన్ ఏర్పడిందని, దాని కారణంగా వాయువ్య ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నిన్న తూర్పు రాజస్థాన్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇటు రాజస్థాన్కు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాబోయే రోజుల్లో దక్షిణ రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఢిల్లీలో తేలికపాటి నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది. ఉత్తరాదిన వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీ, యూపీ, హర్యానాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. నజాఫ్గఢ్ ప్రధాన రహదారిపై వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. ఇటు గురుగ్రామ్ను కూడా భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. సోహ్నా రోడ్డులో డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి. వాహనాలు మునిగిపోయాయి. ఇటు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సర్క్యులేషన్ నార్త్ ఈస్ట్ రాజస్థాన్ మే థా और दूसरा सर्कुलेशन साउथ ईस्ट उत्तर प्रदेश में था. उसके प्रभाव से आप राजस्थान, मध्य प्रदेश, इवन एंटायर नॉर्थ वेस्ट इंडिया में रेनफॉल एक्टिविटी रहा. ईस्ट राजस्थान में एक्सट्रीमली हैवी रेनफॉल भी रहा, 20 सेंटीमीटर से ज़्यादा रहा. अगर आप आज की बात करें, आज जो सर्कुलेशन है वो नॉर्थ ईस्ट राजस्थान में है और दूसरा वाला सर्कुलेशन लेस मार्क हो गया है. लेकिन वहाँ से लेके जो नॉर्थ ईस्ट राजस्थान से लेके बांग्लादेश में लोअर ट्रोपोस्फेरिक लेवल में, लोअर लेवल में एक ट्रफ बना हुआ है. इसके प्रभाव से हमारा अनुमान है आज भी ईस्ट राजस्थान में वेरी हैवी से ज़्यादा रेनफॉल एक्टिविटी हो सकती है, 12 से 19 सेंटीमीटर. इसके अलावा बाकी हिस्से हैं जो पंजाब, हरियाणा, हिमाचल, उत्तराखंड, नॉर्थ ईस्टर्न स्टेट, वहाँ भी 12 से 20 सेंटीमीटर रेनफॉल एक्टिविटी होने का अनुमान है. लेकिन जो रेनफॉल एक्टिविटी जहाँ चल रही है ऑलरेडी नॉर्थ ईस्ट राजस्थान में, स्पेसिफिकली ईस्ट राजस्थान में, वहाँ के लिए आज हमने रेड अलर्ट किया. हालांकि जो वार्निंग है वो हमारा वेरी हैवी का ही है. इसके अलावा वेस्ट एमपी में वेरी हैवी रेनफॉल का आज हमारा अनुमान है. इसके अलावा साउथ पेनिनसुलर इंडिया में भी रेनफॉल एक्टिविटी हो रहा है. तमिलनाडु, केरला और साउथ इंटीरियर कर्नाटक के लिए भी आने वाले दिनों में हैवी रेनफॉल एक्टिविटी रहेगा. अगर आप दिल्ली की बात करें, जो मानसून ट्रफ है वो भी दिल्ली से गुजर रहा है, उसके प्रभाव से कल भी रेनफॉल एक्टिविटी रहा और आज भी हमारा अनुमान है कि लाइट टू मॉडरेट रेनफॉल आज भी रहेगा कल की तरह, और साथ में कहीं ना कहीं आइसोलेटेड हैवी मीन 6 सेंटीमीटर से ज़्यादा भी हो सकता है. और ये कंडीशन कल भी कोई ज़्यादा वीक होने वाली नहीं है, इसलिए कल भी हमारा येलो अलर्ट है NCR दिल्ली के लिए. कल भी लाइट टू मॉडरेट रेनफॉल रहने का अनुमान है. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో ప్రఖ్యాత సర్దార్ సరోవర్ డ్యాంలోకి వరద పోటెత్తుతోంది. దీంతో డ్యాం 5 గేట్లు ఎత్తి వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 100,000 క్యూసెక్ల ఫ్లడ్ వదులుతున్నారు. నర్మదా పరివాహక ప్రాంతాల వాసులు అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు అధికారులు. జమ్మూలోని పూంచ్, రాజౌరి సెక్టార్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పూంచ్లో భారీ ఫ్లడ్తో రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల గుంతలు పడడంతో బ్రిడ్జిలపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ముందస్తుగా వాహనాలను దారిమళ్లించారు. यहाँ देखा कि उस वक्त पानी का तेज बहाव की वजह से ये पुल का जो एक साइड है ये बह गया है, और उस वक्त से हमने इसको बंद कर दिया है. ट्रैफिक का आवाजाही बंद की है यहाँ से, क्योंकि कोई भी सिंगल नुकसान हो सकता है. ये एक ऐसा क्रिशियल पुल है कि जो बहुत सारे टूरिस्ट प्लेसेस और बहुत सारे जो पवित्र हमारी जो स्थान हैं उनको कनेक्ट करता है, जैसे साईं बाबा मीरम बख्श रहमतुल्लाह, डेरा साहिब नंगाली गुरुद्वारा, और ख़ासकर आजकल जो अमरनाथ यात्रा के लिए मुल्क भर से जो यात्री आ रहे हैं तो उनकी आवाजाही इसी पुल से हुआ करती थी. लेकिन आज सुबह ही जब हम यहाँ से गुजरने लगे तो देखा कि पुलिस ने बैरिकेड वगैरह डाल के इस पुल को बंद कर दिया गया है. सिर्फ 2 व्हीलर जो हैं वो यहाँ पे अलो हैं. एट द अर्लीस्ट रिक्वेस्ट करेंगे ये डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन से.